జై శ్రీరామ్. గ్రామస్తులందరూ కూడా 6 గంటలకి అందరు కూడా మనం అడవికి సింహం ఎత్తులో రైతు బిడ్డ అంత గొప్ప అంట, మిగతాన్ని గొప్పే, అన్నిటికన్నా గొప్ప రైతు. రైతు లేదంటే ఏ పట్టణాలు కూడా ఏది కూడా నిలబడదు, అంతా కూడా మాడి మసి అయిపోతాయంట. అందుకని రైతు ఎప్పుడు తక్కువ కాదు. అట్లా మనందరూ సాయంకాలం 6 గంటలకి పాలు పిండే కార్యక్రమాలు కూడా ఉన్నాయని కూడా చెప్పినారు ఇక్కడ పెద్దలు. అందువల్ల అందరూ 6:30 6:30కి మనం కన్నె బిడ్డలకి పెళ్లి కానీ బిడ్డలకి పూజ అనుకున్నాం. మీరు ఎంతమంది రెడీ వస్తారో అందరు కూడా 6:30కి ఇక్కడికి వస్తే వాళ్ళకి పూజ. అట్లే మనకి ఎన్నో రకాలుగా కల్పం, అందుకే కల్ప వృక్ష వాహనం అని గొప్ప కూడా చేస్తారు. ఎక్కడ కూడా మన కాణిపాత్రల దగ్గరలో కూడా కల్ప వృక్ష వాహనం రోజు సందొండ్రు పుషప్పలకు ఒక ఎత్తుంటే కల్ప వృక్ష వాహనం కూడా దేవస్థానమే చేస్తారన్నమాట. ఆ కల్పం వల్లనే ఏ ఒక్కటి కూడా ఈ మైక్ కూడా రెడీ అయిందంటే కల్పమే. భూమిలో ఇంకా వచ్చిన వస్తువులతో ఎక్కడ పైన ఇంకా ఊడిపడిన దాంతో రెడీ అయ్యేది. భూమి మీద ఏ వస్తువు ఉండదు, భూమిలో ఇంకా వచ్చిన దాంతోనే తయారవ్వాల్సిందే. అట్లా ఆ భూదేవమ్మకి ఒక పూజ. ఆ భూదేవమ్మలో ఏ విత్తనం వేసినా మలవాలంటే గంగాదేవి అనుగ్రహం ఉండాల, లేకపోతే ఆ విత్తనం మట్టిలోనే చెదిలి పట్టిపోతుందా కానీ పైకి రాదు. పైకి రాలేదంటే మనకు భువే లేదు, భువే కాదు ఏదీ లేదు. అట్లా గంగాదేవికి ఒక పూజ. ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారు, అందుకే అన్ని ప్రాణుల కన్నా గోమాత గొప్ప అన్నారు. అదే ఎందుకు ఇంకొక దాంట్లో పాలు లేదని అనుకోవచ్చు. ఏ పాలు కూడా పురిట్లో పెట్టే ఏదైనా అన్నోనే కారణాల వల్ల తల్లి మరణిస్తే గోపాలతోనే ఆ బిడ్డ ఎంతో ఎంతో పెద్ద అవుతారు. అట్లా మనకు అనేక రకాలుగా ముక్కోటి దేవతలు ఉండే గోమాత కూడా పూజ ఉంటుంది. ఇవంతా కూడా మన నా కుడి పక్కల ఉండే గురువులు ఎంతో మంది చెప్పిన మాటలు మనం అన్ని చోట్లకు వాళ్ళు రాన కాదు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళు పెట్టే పథకాలను మన ఊరికి వచ్చి చెప్పేదాన్ని కాదు, 10 మందితో చెప్పిస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఉంటారు. అట్లా వాళ్ళు చెప్పిన మాటలు ఒకటో రెండో మనం ప్రతి ఊర్లో కూడా పలికించాలని చెప్పే ప్రయత్నం ఇది.
Thank you.
Thank you.
Thank you.
కేటాయిస్తే ఇట్లా కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లా కళాకారులు రేపు ఒక్కరు కూడా పిలిస్తే మన ఊరికి పమ్మలు కొట్టేవాడు, మంగళ వాయిద్యము, ఇట్లా భజనలు ఎవరు రాలేదనుకో, లక్ష రూపాయలు ఇస్తారు, ఏం చేయాలి చెప్పండి. ఈ కళ ఎక్కడి నుంచి రాలేదు. ఈ కళాకారులు కూడా ఉండాల, వాళ్ళకు కూడా ఎన్నో పనులు భజన చేయాలంటే 3 రోజులు వదులుకొని రావాలండి. 3 రోజులు కావాల సమయం. అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా అంతో ఇంత ఉపాధి కావాలి కాబట్టి ఈ కళాకారుల్ని పోషింపజేసే భాగ్యం కూడా ఉండాల. మన నారాయణమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, కొడుకు కూతుర్లు, వాళ్ళ పరపరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి కూడా దేవుడు సర్వేశ్వరుడు ఎలాగేలా సలగాలి. నమో
జై శ్రీరామ్, జై శ్రీరామ్. శివరామ కోటి భజన బృందం యూట్యూబ్ ఛానల్ అందరూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు మేము ప్రతి నెల కూడా 2 భజన్లు గోసేవ చేస్తూ ఉంటాం. అనేక రకాల ఎక్కడెక్కడ అనేది మీకు ఇమీడియట్ గా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.